పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అక్రమ మద్యం ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ మేరకు గుంటూరులోని అంబేద్కర్ నగర్ లో సోమవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అంబేద్కర్ నగర్ లో నివాసముంటున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కుక్కల మురళీకృష్ణ ఇంట్లో తెలంగాణకు చెందిన అక్రమ మద్యాన్ని గుర్తించారు. వివిధ బ్రాండ్లకు చెందిన 255 బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను ఎస్సీబీ ఏఎస్పీ డిఎన్ మహేష్ మీడియాకు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల విలువ 2,50,000 వరకు ఉంటుందని ఆయన వివరించారు. జిల్లాలో నిరంతరం దాడులు కొనసాగించి మద్యం అక్రమ రవాణాని అరికడతామని ఆయన స్పష్టం చేశారు. సో ఇతను కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇండివిజువల్గా కొంతమంది కస్టమర్స్కి తనే డెలివరీ చేస్తూ అధిక లాభానికి ఒక్కొక్క బాటిల్కి 150-200 రూపాయలు చొప్పున అమ్ముకుంటూ ఇలాగ వ్యాపారం సాగిస్తూ తన ఇది వృత్తి కింద పెట్టుకున్నాడు. ఆల్రెడీ 2 సార్లు ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇతని పైన షీట్ కూడా ఓపెన్ చేసి నిఘా ఇచ్చేస్తాం. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ కానీ ఈ అక్రమ రవాణాగా ఉన్న మద్యాన్ని కానీ కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా 145 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రజలకి అందుబాటులో సదుపాయం చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ సమాచారం చేస్తే అది గోప్యంగా ఉంచి వాళ్ళ పేరు కూడా చేయకుండా మేము వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాం. మరి ఆ దిశగానే మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలు కానీ ఈ డ్రగ్స్ దాని మీద కూడా హోర్డింగ్స్ పెట్టడం ప్రజల్లో చైతన్యం తేవటం కూడా ఉంది. సో ప్రతి పౌరుడు కానీ ఎవరైనా సరే మన వంతు బాధ్యతగా ఇలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు మాకు సమాచారం అందించిన 145-00కి మీరు టోల్ ఫ్రీ నెంబర్ చెప్పినా కూడా ఇది మేము ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. సో ఈ కేసులో మన ఈఎస్ అన్నపూర్ణ మేడం గారు, ఏఎస్ మణికంఠ గారు, రమేష్ ఇన్స్పెక్టర్ గారు, నారాయణ స్వామి గారు అండ్ వాళ్ళది టీము మా అందరూ కూడా చక్కగా స్పందించి పట్టుకున్నారు. వాళ్ళకి మా అభినందనలు.